జగ్గిశెట్టిగూడెం గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తిని దారుణంగా చంపి తలను వేరుచేసిన కేసులో మృతుని కొడుకు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుట్టాయిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎం జైబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి కేసుకు సంబంధించిన పలు వివరాలను మీడియాకు వెల్లడించారు। గత నెల 30వ తేదీ అర్ధరాత్రి మన బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి జగ్గిశెట్టిగూడెం విలేజ్ యొక్క అవుట్స్కర్ట్స్ లో పొలాల్లో అంటే పిస్కుల దగ్గరగా ఉన్నటువంటి ఒక పొగాకు పొలంలో ఉన్నటువంటి మంచి మీద మంచి కింద ఉన్నటువంటి మంచం మీద ఒక వృద్ధుడి శవంని మనకి ఉన్నటువంటి కంప్లైంట్ బట్టి మనం కనుగొనడం జరిగింది। ఆయొక్క డిసీజ్డ్ పేరు ఉనుముల పర్వతాలు సన్నాఫ్ శేషయ్య ఏజ్ 70 సంవత్సరాలు అండ్ క్యాస్ట్ బై నాయక్ కోడు జగ్గిశెట్టిగూడెం విలేజ్ బుట్టాయిగూడెం మండలం। ఈయన ఈయన యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి ఉనుముల శేషయ్య మరియు మిగతా నలుగురు అక్యూజులైనటువంటి కే పవన్ కుమార్ షేక్ షాజహాన్ తోట బ్రహ్మం మరియు సిహెచ్ రాజేష్ అనే వాళ్ళతో కలిపి ఈయొక్క ఉనుముల పర్వతాలు అనేటటువంటి వ్యక్తిని దారుణంగా మర్డర్ చేసి ఆయొక్క తలను వేరు చేయడం జరిగింది। ఆ తర్వాత మేం జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీళ్ళని నిందితులుగా చేర్చడం జరిగింది। దీనికి సంబంధించి వీళ్ళు రక్త సంబంధికులు అయినప్పటికీ కూడాను వీళ్ళకున్నటువంటి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన ఈ యొక్క మర్డర్ జరిగిందని మేము ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది। వీళ్ళని మేము అరెస్ట్ చూపించి రేపు రిమాండ్కి పంపించడం జరుగుతుంది। తదుపరి ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తూ దీంట్లో ఏమైనా సెక్షన్